కొన్ని ట్రైలర్లు చూడగానే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద బొమ్మ కనిపిస్తుంది అంటే ఎవరు ఊహించలేనంత. అట్లాంటి సినిమా ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే సెన్సేషన్, సునామీ సృష్టించింది, ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాలు. అది దుమ్ము దులిపేసింది, అందరికి బొమ్మ కనిపించేలా చేసింది. ఆ సినిమానే ధ్రువ. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవుదు దిశగా. నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాం. మీకు ఇదేం తప్పనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. ధ్రువ ట్రైలర్ అసలు చూసారా అని అనడం ఎంత తప్పు క్వశ్చన్? ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారా ధ్రువ ట్రైలర్? ఇంతగా మనం చూసాం కాబట్టి ఇట్స్ అ ఫస్ట్ తెలుగు మూవీ ట్రైలర్ టు క్రాస్ 5 మిలియన్ ఆన్లైన్ వ్యూస్ బిఫోర్ ఇట్స్ రిలీజ్. ఇజంట్ దట్ అ రికార్డ్? ఇజంట్ దట్ అ గ్రేట్ అచీవ్మెంట్? పాత్ బ్రేకింగ్ అచీవ్మెంట్? ట్రైలర్ కి 1, 2, 3 కాదు, ఏకంగా 70,000 లైక్స్ వచ్చాయి. And this is the most liked trailer in entire Tollywood anadallo ye matram atishayokti ledhu. Itla cheppukuntapothe release kanna mundu Dhruva sontham cheskunna recordlu enno ennenno. Trailer ki, అతగన్న ముందు టీజర్ కి, అండ్ అఫ్ కోర్స్ పాటలకే ఇంత రెస్పాన్స్ ఉంటే December 9th న రిలీజ్ అవ్వబోయే సినిమాకి ఇంకెంత రెస్పాన్స్ ఉంటుంది? అసలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైలైట్స్ ఎప్పుడెప్పుడు చెప్పాలా అని మేము ఫుల్ టు వెయిటింగ్. మరి ధ్రువకి సంబంధించి ఎనీ అప్డేట్ దట్ యు వాంట్ టు నో, దెన్ స్టే ట్యూన్ టు తెలుగు ఫిల్మ్ నగర్. వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్ అండ్ యాజ్ ధ్రువ, అలాంగ్ విత్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్, ప్రొడ్యూసర్స్ గీతా ఆచ్, అండ్ అఫ్ కోర్స్ the bad guy in the film, Arvind Swamy.